గెలుపు ఓటములను సమాన దృష్టితో చూస్తూ క్రీడాకారులు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన బహుమతులను అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులకు సరైన సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. నియోజకవర్గ కేంద్రంలో ఇండోర్ అవుట్డోర్ క్రీడా మైదానాలు నిర్మిస్తున్నట్లు గొప్పగా చెప్పిన పాలకులు నేటి వరకు దాని పూర్తి చేయకుండా ఎందుకు ఉంటున్నారని బీర్ల ఐలయ్య నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది క్రీడాకారులు ఎంతో నైపుణ్యం కలిగి ఉండి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దూసరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, ఆలేరు పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్, దూసరి అంజయ్య, కర్రే అజయ్, పర్రే రమేష్ పాల్గొన్నారు.